నమస్తే వెల్కమ్ టు టెన్ మ్యాక్స్ రెండు వేల ఇరవైలో రిలీజ్ అయిన అలవైకుంఠపురం సినిమా తర్వాత ఈ నాలుగేళ్లలో అల్లు అర్జున్ ఒక్కటంటే ఒక్క సినిమా రిలీజ్ చేశారు అది కూడా రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప మూవీ రిలీజ్ చేశారు అప్పటి నుంచి పుష్ప టూతోనే బిజీగా ఉన్నారు స్టార్ హీరోలు ప్యారలల్గా రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈ టైంలో అల్లు అర్జున్ కూడా అస్సలు టైం వేస్ట్ చేసుకోదలుచుకోవడం లేదట ఆ లెక్కన పుష్ప టూ రిలీజ్కి ముందే కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నారా మరి కొత్త సినిమా ఓపెనింగ్ ఎప్పుడు టాప్ హీరోలందరూ ఒకేసారి రెండు సినిమాలు షూట్ చేస్తూ కెరియర్ని ని స్పీడప్ చేస్తున్నారు కానీ బన్నీ మాత్రం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి టూ పని మీదే ఉన్నారు అయితే ఇప్పటి నుంచి అలా కాదని పెద్దగా బ్రేక్ తీసుకోకుండా తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అందుకే టూ రిలీజ్ అవ్వకముందే ముందే త్రివిక్రమ్ మూవీని మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు టూ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది రిలీజ్ మాత్రం డిసెంబర్ లో ఉంది అందుకే పెద్ద గ్యాప్ తీసుకోకుండానే నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు ఇప్పటికే టూ కు సంబంధించి మాక్సిమం షూటింగ్ కంప్లీట్ చేసిన బన్నీ ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కానీ త్రివిక్రమ్ తో సినిమాని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది నవంబర్ నుంచి టూ ప్రమోషన్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ లో కొన్నాళ్లు కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా టాక్ ఇప్పటికే టూ కోసం మూడేళ్ల నుంచి వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్ ఇక నెక్స్ట్ సినిమాకి ఏమాత్రం డిలేక్ లేకుండా సూపర్ ఫాస్ట్ గా త్రివిక్రమ్ మూవీ ప్లాన్ చేసుకుంటున్నారు దీనికి తోడు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో నాలుగవసారి తెరకెక్కబోతున్న ఈ కాంబినేషన్ మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమాకి సంబంధించి హీరోయిన్ గా జాన్వీ కపూర్ అన్న టాక్ అటు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా నడుస్తోంది ఇప్పటి వరకు రీజనల్ స్టోరీస్ తోనే సినిమాలు చేసిన అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఈసారి మాత్రం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు ప్రొడక్షన్ కి ఎక్కువ టైం పట్టే మూవీ కావడంతో పెద్దగా లేట్ చేయకుండా టైం టేకింగ్ కాకుండా నెల రోజుల్లోపే అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది రాజమౌళి సినిమా సంగతేమో కానీ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు అసలు కెరీర్లో మహేష్ ఎప్పుడూ కనిపించని లుక్స్లో కొత్త కొత్తగా కనిపిస్తూ ఆడియన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు మొన్నీ మధ్య లాంగ్ హెయిర్ తో కనిపించిన సూపర్ స్టార్ లేటెస్ట్ గా పోనీ వేసుకుని సర్ప్రైజ్ చేశారు మహేష్ ఎలా ఉన్నా ఫ్యాన్స్ కి సూపర్ స్టారే మహేష్ తన కెరియర్ లో లుక్స్ వైజ్ ఇప్పటి వరకు పెద్దగా ప్రయోగాలు చేయలేదు కానీ రాజమౌళి పుణ్యమా అని మహేష్ ని డిఫరెంట్ లుక్స్ లో చూస్తున్నారు ఫ్యాన్స్ తన బర్డే రోజు ఫ్యాన్స్ కి కనీసం కొత్త ఫోటో కూడా రిలీజ్ చేయని మహేష్ లేటెస్ట్ గా అసలు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయని లుక్ లో దర్శనమిచ్చారు ఇప్పటి వరకు లాంగ్ హెయిర్ పెద్దగా పెంచని మహేష్ రాజమౌళి సినిమా కోసం జుట్టు బాగా పెంచుతున్నారు అది కూడా పోనీటేలు వేసుకునేంత మహేష్ ఇప్పటివరకు అంత లాంగ్ హెయిర్ లో కనిపించలేదు అసలు పోనీ టెయిల్ అయితే సమస్య లేదు అలాంటిది మహేష్ ఫస్ట్ టైం పోనీ వేసుకుని కనిపించడంతో ఫ్యాన్స్ ఈ లుక్ కి ఫిదా అయిపోతున్నారు లేటెస్ట్ గా ఫ్యామిలీ కలిసి జైపూర్ నుంచి తిరుగుతున్న మహేష్ కొత్త లుక్ చూసి తెగ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్ అసలు మహేష్ ఇలా కూడా కనిపిస్తారా ఇలాంటి హెయిర్ స్టైల్ కూడా వేసుకుంటారా అనే డౌట్ వచ్చేలా పోనీటైల్ వేసుకునే సరికి రాజమౌళి సినిమాకు సంబంధించి లుక్ ఇదేనా అంటూ చర్చించుకుంటున్నారు హెయిర్ తో పాటు లాంగ్ బియర్ తో మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఇప్పటివరకు షూట్ అప్డేట్ కానీ అసలు సినిమా గురించి కానీ ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు అయితే మహేష్ మాత్రం రాజమౌళి కోసం ఇంకా మేకర్ ఉన్నారు మొన్నటి వరకు బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ తో కుస్తీలు పడుతూనే ఉన్న మహేష్ బాలీవుడ్ అభిమానులు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి షూటింగ్ ని సూపర్ ఫాస్ట్ గా పరుగులు పెట్టించారు సడన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అంతే సందడిగా ప్రమోషన్లు చేస్తున్నారు ఆగస్టు పదిహేనుకి పోటీ ఉన్నా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మిస్టర్ బచ్చన్ అదే రోజు థియేటర్లకొస్తున్నారు రిలీజ్ కి ముందే సినిమా హిట్ అన్నంత రేంజ్ లో ప్రియ రిలీజ్ ఈవెంట్ తోనే సందడి చేస్తున్నారు రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లు పీక్స్ కి చేరాయి రిలీజ్ డేట్ కి రెండు రోజుల ముందు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేసింది కర్నూల్లో మాస్ మహారాజా క్రేజ్ ని మరోసారి ప్రూవ్ చేస్తూ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేసింది రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ మరోసారి ప్రామిసింగ్ అనేలా రిలీజ్ బజ్ క్రియేట్ అయింది రవితేజ భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ గురువారం థియేటర్లలోకి వస్తున్న మిస్టర్ బచ్చన్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయింది లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా హిట్ అనే వైబ్స్ ఇచ్చేసిందంటూ టాక్ నడుస్తోంది ఇప్పటి వరకు మిస్టర్ బచ్చన్ని అటు హరీష్ ఇటు హీరోయిన్ భాగ్యశ్రీ ముందుండి ప్రమోషన్లు చేస్తుంటే లేటెస్ట్ గా రవితేజ యాడ్ అయ్యేసరికి ఫుల్ జోష్లోకి వచ్చేశారు ఫ్యాన్స్ ఫ్రెండ్షిప్ డే ఈవెంట్ లో సందడి చేసిన టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సేమ్ ఎనర్జీతో సినిమా మీద క్రేజ్ పెంచేశారు మిస్టర్ బచ్చన్ టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు టైటిల్ కి రవితేజ స్టైల్ కి మ్యాచ్ అవడంతో సినిమా మీద ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రియల్ ఆధారంగా బాలీవుడ్ లో తిరకెక్కిన రైడ్ తెలుగులో హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ గా రీమేక్ అయింది అయితే రవితేజ మార్క్ తో టాలీవుడ్ చేయడంతో ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది వీటికి తోడు అమితాబ్ బచ్చన్ కట్అవుట్ విలన్ గా జగపతి బాబు మ్యూజిక్ సినిమాని ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చేశాయి అందుకే ఈసారి కూడా హరీష్ రవితేజ కాంబినేషన్ హిట్ అంటున్నారు జనాలు డబుల్ స్మార్ట్ మరో రెండు రోజుల్లో థియేటర్లకు వస్తోంది రామ్ కెరీర్ లో ప్రాపర్ పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో గ్రాండ్ గా చేస్తున్నారు వీటికి తోడు లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమా మీద హైప్ నెక్స్ట్ లెవెల్ లో పెరిగిపోయింది సినిమా మీద బజ్ అంతగా పెరిగిపోవడానికి టీమ్ కాన్ఫిడెన్స్ కారణమా రామ్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన డబుల్ స్మార్ట్ మూవీ ఈ గురువారం రిలీజ్ అవుతోంది రామ్ కెరీర్లో భారీ బడ్జెట్ తో ఎక్కువ టైం తీసుకున్న డబుల్ స్మార్ట్ ఇప్పటికే హీరోయిన్ గ్లామర్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్ రిలీజ్ డైరెక్ట్ ప్రమోషన్లతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఫుల్ సందడి చేస్తోంది వీటితో సినిమాకి కావలసిన బజ్ క్రియేట్ అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఫుల్ బజ్ క్రియేట్ అయింది స్పెషల్లీ రామ్ స్పీచ్ ఆడియన్స్ కి ఫుల్ గా ఎక్కేసిందన్న టాక్ టాలీవుడ్ లో బాగా నడుస్తోంది స్మార్ట్ శంకర్ గా రామ్ ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేశాడు డబుల్ ఇస్మార్ట్ లో కూడా అదే కంప్లీట్ మాసిజం ని చూపించడానికి రెడీ అయ్యాడు మరోవైపు పూరి కూడా స్మార్ట్ లో ఓన్లీ రామ్ మాస్ ఎలిమెంట్సే కాకుండా పవర్ఫుల్ స్టోరీ కూడా ఉందంటూ అంచనాలు పెంచేశారు స్మార్ట్ శంకర్ తర్వాత లైగర్ తో డిజాస్టర్ ఫేస్ చేసిన జగన్ ఈసారి ఆ తప్పు జరగకుండా బాగా జాగ్రత్తలు తీసుకున్నట్లు పబ్లిక్ గానే చెప్పి సినిమా మీద కాన్ఫిడెన్స్ ని మరోసారి చూపించారు రామ్ పూరి కాంబినేషన్ మీద అంచనాలు బాగానే ఉన్నాయి సినిమాలోకి సంజయ్ దత్ ఎంటర్ అవడంతో డబుల్ స్మార్ట్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది దాంతో బాలీవుడ్ లో కూడా ఫుల్ గా డబుల్ స్మార్ట్ మీద బజ్ క్రియేట్ అయింది దాంతో ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు టీం ఆరు నెలల్లో సినిమా కంప్లీట్ చేసే పూరి దాదాపు సంవత్సరం పైగా టైం తీసుకున్నారంటే ఎన్ని కరెక్షన్లు ఎన్ని రీచెక్లు చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు అంతా పర్ఫెక్ట్ అనుకున్నాకే రిలీజ్ డేట్ కి రెడీ అయ్యారు కాబట్టి సినిమా హిట్ మీద అంత కాన్ఫిడెన్స్ చూపిస్తోంది టీం మరి ఈ కాన్ఫిడెన్స్ కలెక్షన్ల రూపంలోకి మారుతుందా లేదా అన్నది మాత్రం ఆగస్టు పదిహేను వరకు వెయిట్ చేసి చూడాల్సిందే సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దేవరా రొమాంటిక్ సాంగ్ టీజర్ కి రెడీ అవుతున్న బాలయ్య సినిమా హాలీవుడ్ రేంజ్ ట్రైలర్ రిలీజ్ చేసిన కంగువ విజయవాడలో సందడి చేసిన విక్రమ్ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం సాంగ్ దూసుకుపోతోంది ఎన్టీఆర్ జాన్వీ కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర నుంచి రిలీజ్ అయిన చుట్టమల్లి సాంగ్ ఏడున్నర కోట్ల వ్యూస్ క్రాస్ చేసింది బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది జైపూర్ లో ఇంటెన్సర్ షెడ్యూల్ షూట్ కంప్లీట్ చేసుకున్నట్టు బాలయ్యతో దిగిన ఫోటో షేర్ చేశారు బాబీ సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ కంగువా ట్రైలర్ రిలీజ్ అయింది అక్టోబర్ టెన్త్ రిలీజ్ అవుతున్న మూవీ హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో ఆకట్టుకుంటోంది ఈ గురువారం తంగలాన్ రిలీజ్ సందర్భంగా విక్రమ్ తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తున్నారు విజయవాడలో ఓ హోటల్లో టిఫిన్ చేసి సినిమా ప్రమోట్ చేసుకున్నారు నాని వివేక్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం మూవీ ట్రైలర్ ఈ మంగళవారం రిలీజ్ వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రియల్ ఇన్సిడెంట్స్ స్టోరీ మట్కా నుంచి అయిన వరుణ్ తేజ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాణా ప్రొడక్షన్ లో నివేద థామస్ ప్రియదర్శి లీడ్ రోల్ ప్లే చేస్తున్న థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు మూవీ ఆగస్టు పదిహేను నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నట్టు అనౌన్స్ చేసింది స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బిజీ జల్ నుంచి బ్రేక్ తీసుకుని మనవడు అల్లు అయాన్ తో క్రికెట్ ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నరేష్ ప్రియా వడ్లమాని రాగ్ మయూర్ లీడ్ రోల్స్ లో ఈ 15వ ఓటిటీ వీరాంజనేయులు వీరాంజనేయలు విహారయాత్ర ప్రెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది టీం. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ.